లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫజల్ లోక్‌సభ సభ్యుడిగా సభ్యత్వం పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హతను రద్దు చేయనందుకు లోక్‌సభ సెక్రటేరియట్ వ్యవహారంపై మహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ను విచారించనున్న నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం నిర్ణయాన్ని మార్చుకుంది. లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యుడిగా సభ్యత్వం పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హతను రద్దు చేయనందుకు లోక్‌సభ సెక్రటేరియట్ వ్యవహారంపై మహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ విచారించనున్న నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లక్షదీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఆయనపై విధించినటువంటి అనర్హతను లోక్‌సభ సచివాలయం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురైనటువంటి లక్షదీప్ మాజీ ఎంపీ ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ కు ఈ అంశం సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. నిన్న కూడా ఈ అంశం పైన విచారణ కొనసాగింది. ఇవాళ ఈ పిటిషన్ సంబంధించి విచారిస్తామని సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లోక్‌సభ సెక్రటేరియట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ పైన కూడా ఈ అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ ఫైజల్ కేసు పైన కూడా మొదటి నుంచి కొంత ఆసక్తి అయితే ఏర్పడింది. అయితే ఈ సంబంధించి నిన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఇటు మహమ్మద్ ఫైజల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ఏదైతే లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుందో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తన అనర్హతను రద్దు చేయనందుకు లోక్‌సభ సెక్రటేరియట్ వ్యవహారం పైన మహమ్మద్ ఫైజల్ ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్రిమినల్ కేసులో నేరము శిక్ష రెండు హైకోర్టు స్టే విధించినప్పటికీ తనపైన అనర్హత ఉపసంహరించుకోలేదని ఆ పిటిషన్ లో మహమ్మద్ ఫైజల్ అయితే పేర్కొనడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11వ తేదీన కవరత్తి సెషన్స్ కోర్టు ఫైజల్ కు 10 ఏళ్ల అనంతరం అదే నెల 13వ తేదీన మహమ్మద్ ఫైజల్ పైన లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆ తర్వాత మహమ్మద్ ఫైజల్ తన జైలు శిక్షను కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అయితే స్టే విధిస్తూ కేరళ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చూస్తే మాత్రం ఒక పార్లమెంట్ సభ్యుడికి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధిస్తే ఆయన అనర్హత వేటు పడుతుంది. అలాగే తదుపరి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండవద్దు అనేది అంశాన్ని ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఒకవేళ ఆ కోర్టు కనుక ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే వస్తే మాత్రం తదుపరి ఆయన అనర్హత వేటును పునరుద్ధరించే అవకాశం ఉన్నటువంటి అంశాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ ఫైజల్ కూడా ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ ఆయనకు ఊరట లభిస్తూ అక్కడ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు విధించినటువంటి శిక్ష పైన స్టే విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి అప్పటి నుంచి కూడా
ఇప్పటి వరకు లోక్సభ సెక్రటరీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడం లేదు. అనేక సార్లు ఆయన పార్లమెంట్ కూడా వచ్చి సభకు హాజరయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తనను అడ్డుకుంటున్నటువంటి అంశాన్ని కూడా ఇటీవలే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఓ వైపు రాహుల్ గాంధీకి సంబంధించి అనర్హత వేటు అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయమైనటువంటి సందర్భం కనపడతా ఉంది. ఆయన ట్రయల్ కోర్టు అయితే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేసేందుకు సమయం ఉన్నప్పటికీ కూడా తొందరగా అంటే ఆగమేఘాల మీద శివ ఈ ఫైజల్ కేసు నేపథ్యంలో రాహుల్ గాంధీ పైన కూడా అనర్హత వేటేసే అవకాశం ఉందని అనుకోవచ్చా? అయితే దీనికి సంబంధించి మహమ్మద్ ఫైజల్ కేసు విషయంలో మాత్రం కేరళ హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జైలు శిక్ష విధించినటువంటి తీర్పును స్టే విధిస్తూ అక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాహుల్ గాంధీ విషయంలో మాత్రం ఆయన ఇప్పటి వరకు ట్రయల్ ఏదైతే సూరత్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎక్కడ కూడా దానికి సంబంధించి బెయిల్ అయితే పొందడం జరిగింది. దాన్ని సవాల్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అయితే ఆ తీర్పుకు సంబంధించి అయితే సూరత్ కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుకు సంబంధించి స్టే లభించకపోవడంతో సభ్యత్వాన్ని పునరుద్ధరించేటువంటి అంశం అయితే లేదు. ఖచ్చితంగా ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రెండేళ్లు ఆ పైన ఎవరికైనా సభ్యునికి జైలు శిక్ష పడితే అనర్హత వేటైతే పడుతుంది. అయితే దాన్ని తొలగించాలనంటే ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే జైలు శిక్షకు సంబంధించి తీర్పు పైన స్టే తీసుకొస్తే మాత్రం వారికి ఆ సభ్యత్వాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే రాహుల్ గాంధీ విషయంలో అటువంటి తీర్పు ఏదైతే స్టే విధిస్తూ వచ్చేటువంటి తీర్పు అయితే ఇప్పటి వరకు లేని నేపథ్యంలో దానికి సంబంధించి అయితే పునరుద్ధరణ ప్రస్తుతానికైతే అవకాశం అయితే లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ సుప్రీంకోర్టులో కానీ ఆ పైకోర్టులో కానీ ఏదైతే సూరత్ పైకోర్టు ఏదైతే ఉందో గుజరాత్ హైకోర్టు కావచ్చు ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు ఏదైనా పైన ఉన్నటువంటి న్యాయస్థానంలో ఆయన స్టే తీసుకొస్తే మాత్రం ఆయన సభ్యత్వం పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. కానీ లోక్సభ సెక్రటరీ తీసుకునేటువంటి నిర్ణయమే తుది నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఇప్పుడు మనం ఫైజల్ అంశంలో కూడా చూసుకోవచ్చు కేరళ హైకోర్టు స్పష్టంగా ఆ స్టే విధిస్తూ తీర్పు ఇచ్చిన కూడా అనేక మార్లు ఫైజల్ కూడా లోక్సభకు ఆయన అంశాన్ని చేరవేసినప్పటికీ కూడా ఆయన సభ్యత్వాన్ని అయితే పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే రాహుల్ గాంధీ విషయంలో కూడా ఒకవేళ ఆయన స్టే తీసుకొస్తే తర్వాత లోక్సభ సెక్రటరియేట్ కు ఆయన ఈ విజ్ఞప్తిని చేరవేస్తే తదుపరి నిర్ణయం ఉంటుంది అనే అంశం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మహమ్మద్ ఫైజల్ ఆ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే మరొక అంశం ఈ సెక్షన్ 8 సంబంధించి కూడా ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్నటువంటి సెక్షన్ 8 అనర్హత వేటు అంశానికి సంబంధించి రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో కూడా మరొక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత వస్తే తదుపరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న అంశానికి సంబంధించి అయితే కాంగ్రెస్ వర్గాలు అయితే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి. అంతవరకు కూడా ప్రజాక్షేత్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, రాహుల్ గాంధీనే అడుగడుగున పెడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ప్రజాక్షేత్రంలోనే పోరాడాలని ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని అయితే వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ శివ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.